ఏపీలో కరోనా కంటే కాకీలను చూస్తేనే జనం గజగజ వణికిపోతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కనిపిస్తే భయపడిపోతున్నారు. ఎక్కడ తమ ఒంటి మీద లాఠీ విరుగుతుందోనని పరుగులు పెడుతున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి చెందిన ఓ వ్యక్తి గురువారం ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటు ప్రతి జిల్లాలోనూ పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఏపీలో పోలీసులను చూస్తే చాలు గుండెలు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తాజాగా మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. స్థానిక లజపతి రాయపేటలోని ఒక హోటల్ వద్ద జనం గుమికూడి టిఫిన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటుగా వెళ్తున్న పోలీసులను చూసి జనం ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో వేంద్ర వీరాంజనేయులు అనే 57 ఏళ్ల వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ఫోన్లో అందిస్తారు. మురళి, ఏ కరోనా బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోవద్దని పోలీసులు బయటికొచ్చి వాళ్ళని వ్యవహరిస్తున్న తీరు వాళ్ళని కాపాడాలని అనుకుంటున్నారో, కానీ వాళ్ళని వాళ్ళ లాఠీ దెబ్బలతో ప్రజలు భయపడిపోతున్నారు పోలీసులు అంటేనే. ఇవాళ ఆయన స్ట్రోక్ వచ్చి చనిపోవడం నిజంగా బాధాకరం. ఆయన డీటెయిల్స్ ఏంటి? ఆయనకి అంతకుముందే హార్ట్ అటాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమంటున్నారు అక్కడ స్థానికులు? థ్యాంక్ యూ ఉదయశ్రీ. పాలకొల్లు 27 వార్డులో టిఫిన్ సెంటర్ వద్ద ఉన్నారు జనం అందరు. పోలీసులు అంతా వచ్చేసరికి టిఫిన్ చేస్తున్న వేండ్ర వీరాజనేయులు ఎత్తుకుంటూ వెళ్ళి ఆయాసంతో క్లబ్ లోకి వెళ్ళి పోయాడు. పోలీసులు చేసేటప్పటికీ భయపడిన పరిగెత్తి అలసిపోయి హార్ట్ అటాక్ పోయినట్టుగా చెప్తున్నారు. తనకి ఇంతకు ముందు అయితే హార్ట్ అటాక్ లక్షణాలు గట్టా ఏమీ లేవు. పోలీసులు చూస్తే భయపడటంతో హార్ట్ అటాక్ వచ్చినట్టుగా స్థానికులు భావిస్తున్నారు. ఏం జరిగింది అక్కడ? ఈ ఇన్సిడెంట్ ని చూసిన స్థానికులు ఏం చెప్తున్నారు? అసలు ఈ టైంలో బయటికి రావద్దు అని చెప్తూనే ఉన్నారు కదా పోలీసులు కానీ అధికారులు కానీ. బయటకు వచ్చి అంత జనం ఒక దగ్గర టిఫిన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ పాలకొల్లు పట్టణంలో 9 గంటల వరకు తెచ్చుకోవడానికి ఈ పాలు తెచ్చుకోవడానికి పర్మిషన్స్ ఉన్నాయి. ఈ పర్మిషన్ నేపథ్యంలో అక్కడ బయటకు వచ్చిన వీరాంజనేయుడు టిఫిన్, అక్కడ చిన్న టిఫిన్ సెంటర్ ఒకటి ఉంది, ఆ టిఫిన్ సెంటర్ లో టిఫిన్ చేసే భాగంగా ఆగారు. 4-5 ఉన్నారు. ఈ 4-5 కూడా పోలీసులు చూసేటప్పటికి భయాందోళనతో పరిగెత్తినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ కరోనా మహమ్మారి కంటే కాకీలే భయంగా తయారయ్యారు అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.